Namaste, welcome to GNN. ఇటీవల ఓ టిక్ టాక్ యూజర్ తాను రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నుంచి వచ్చానని ఈ భూమి మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని తానేనంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు అతని బాటలోనే మరో వ్యక్తి మరింత షాకింగ్ విషయం చెప్తున్నాడు అదేమంటే వచ్చే ఇరవై ఐదవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున ఈ ప్రపంచమంతా షాక్ అయ్యే అద్భుతం జరగనుందని అది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుందని చెప్తున్నాడు డిసెంబర్ నెలలో రెండు రోజులు చాలా ముఖ్యమైనవని డిసెంబర్ ఇరవై ఇరవై తేదీల్లో మహా అద్భుతం జరుగుతుంది ఈ భూమి మీద ఉండే మానవుల్లో ఎనిమిది మందికి సూర్యుని తరంగాల ద్వారా నుంచి సూపర్ పవర్స్ వస్తాయని చెప్తున్నాడు ఈ షాకింగ్ విషయాలు చెప్పే ఫైవ్ ఎన్టీటి అనే ఈ టిక్ యూజర్ తాను టైం ట్రావెలర్ అని చెప్పాడు అతనికి ఒకటి పాయింట్ రెండు మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు ఈ వ్యక్తి కొన్ని రోజుల క్రితం తన టిక్ టాక్ అకౌంట్లో నమ్మలేని విషయాలను పోస్ట్ చేశాడు డిసెంబర్ ఇరవైనా ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్ పవర్స్ వస్తాయని ఇక డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన చోటు చేసుకుంటుంది ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుందని తెలిపాడు అంతేకాదు ఈ రెండు రోజుల్ని జనాలు వందల ఏళ్ల పాట్లు గుర్తుంచుకుంటారని తెలిపాడు ఈ సంఘటనతో మానవ జీవితాలు మారిపోతాయని అవి ఎలా మారుతాయో చర్చించుకుంటారని తెలిపారు ఈ రెండు రోజులు చోటు చేసుకోబోయే సంఘటన తర్వాత నేను నిజమైన టైం ట్రావెలర్ అని జనాలు వంద శాతం నమ్ముతారు అని తెలిపాడు అంతేకాదు ఈ టైం ట్రావెలర్ అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి రెండు వేల ఇరవై ఏడు నాటికి స్వీడెన్ నార్వే యూకే ఫిన్లాండ్ దేశాలు కలిసి అతిపెద్ద పవర్ హౌస్ ను నిర్మిస్తాయని మిగతా చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆశిస్తాయని చెప్పుకొచ్చాడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు వేల ఏళ్ల క్రితం నాటి బంకర్ ఒకటి వస్తుంది అర్జెంటీనాలో ఈ బంకర్ ని గుర్తిస్తారు దీనిలో అనేక రహస్యాలు ఉంటాయి పురాతన కాలం నాటివి టెక్నాలజీకి సంబంధించి ఎన్నో రహస్యాలుంటాయని తెలిపాడు ఏది ఏమైనా ఇతగా చెప్పిన జోస్యం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ